పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా కానీ ఒకసారి తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత ఈ తెలంగాణ స్టేట్ని దృష్టిలో పెట్టుకొని మన హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి మిగతా రాష్ట్రాల మిగతా పది జిల్లాలను దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాలి ఆ ఆలోచన ఉండాలి కానీ దీన్ని ఇంకా మేము ఏపీ అటు తెలంగాణ మీద ఏపీ ఏపీ మీద తెలంగాణ ఇట్లా రెచ్చగొట్టిచ్చేసి నువ్వు అట్లా చేయి నేను ఇట్లా చేస్తా ఇట్లా అనడం అవుతుందో ఇది ఇంకా మనకు చాలా దౌర్భాగ్యం ఉన్నటువంటి ఈ స్థితి యూ రిటైర్డ్ యాజ్ అ డెప్యూటీ డైరెక్టర్ జిఆర్ఎంబీ మీకు తెలుసు ఫెన్సింగ్ వేయాలంటే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఓవర్ నైట్ పోలీసులను తీసుకెళ్లి ఫెన్సింగ్ చేసేయడం అంటే అది ఏమన్నా లా అండ్ ఆర్డర్ని అడ్రస్ చేసిన లాంటి ఇష్యూ కాదు కదా అది దానికి దట్ నాట్ మెనీ పారామీటర్స్ దేర్ ఒక ఫెన్సింగ్ వేయాలంటే ఒక కమిటీ కూర్చుంటుంది కమిటీ డిసైడ్ చేస్తుంది వాటర్ లెవెల్స్ చూసుకుంటుంది రకరకాల మెజర్స్ ఉంటాయి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఇన్ టు ద తెలంగాణ బికాస్ ఇప్పుడు ఏపీ పోలీస్ అక్కడ ఉన్నారు నేను కూడా వెళ్ళాను అక్కడికి అటు సైడ్ ఏపీ పోలీసు ఉంటారు ఇటు సైడ్ తెలంగాణ పోలీసు ఉంటారు ఏపీ పోలీసు ఎక్కడంటే వాళ్ళ వరకే అక్కడి వరకే వాళ్ళకి లిమిట్ లోపల రావడానికే లేదు అసలు ఏపీ పోలీస్ రావడానికే లేదు డ్యామ్ మీద పోలీసులు కొట్టాడుకోవడం ఏంటండి విజయపురి నార్త్లోకి వాళ్ళు వచ్చేసారా సౌత్ ఏపీలో ఉంది విజయపురి సౌత్ విజయపూరి నార్త్లోకి ఏపీ పోలీస్ వచ్చారు నాట్ నాట్ సపోజ్ సపోజ్ టు టు ద తెలంగాణ యాక్చువల్లీ దిస్ నాగర్స టోటలీ లైస్ ద తెలంగాణ ఓన్లీ ఈవెన్ సౌత్ కూడా విజయపూర్ సౌత్ కూడా టెరిటోరియల్గా ఏదైతుందో అది మొత్తము నల్గొండ పార్టే అది కూడా అది నల్గొండ పార్టే అది టెక్నికల్గా తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉంది అది తెలంగాణ పీపుల్ అంటే అంత హై ఎలివేటెడ్ కాలేదు కాబట్టి వాళ్ళు ఒక రైట్ బ్యాంక్ని అటువలసి వచ్చింది దానివల్ల ఇప్పుడు ఎంతో నష్టం ఉంది అక్కడ యాక్చువల్గా హలో ఇప్పుడు ఏడు మండలాలు ఎట్లయితే అక్కడికి ఇవ్వడం వల్ల ఎంత నష్టం ఉందో ఆ ఏడు మండలాలని ఒక పోలవరం ప్రాక్ట్ దృష్టిలో పెట్టుకుని ఏడు మండలాన్ని అక్కడ ఇచ్చారు కానీ అసలు ఆ ఏడు మండలాలు అటు పోవాలంటే కూడా ఇబ్బంది ఆ హెడ్ క్వార్టర్స్కి అటు ఇటు హెడ్ క్వార్టర్ వలన అటు వాళ్ళ ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వలన చాలా ఇబ్బంది ఇప్పుడు కరెంటు ట్రాన్స్మిషన్ కానీ ఇటువంటివి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు కానీ తర్వాత ఎవ్రీథింగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇబ్బంది ఉన్నది అది ఏడు మండలా కలపడం కూడా అటువంటిదే ఇది కూడా రైట్ సైడ్ ఏదైతుందో రైట్ బ్యాంక్ కూడా తెలంగాణదే యాక్చువల్గా పాత రికార్డ్ చూసినట్టయితే మనం హిస్టరీ చూసినట్టు చూసినట్టయితే మ్యాప్స్లలో కూడా తెలంగాణదే ఆ పార్ట్ కూడా బౌండరీ కూడా ఇప్పుడు మాకు ఇన్ని గేట్లు మీకు ఇన్ని గేట్లు భౌగోళిక ప్రాంతం అంతా తెలంగాణ ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు కావాలంటే పాత రికార్డ్స్ చూడండి మీరు పాత రికార్డు తీసి చూస్తే తెలంగాణలోనే ఉంటుంది అది అక్కడ నీకు ఏ ఊర్లు కూడా లేవేం లేవు ఒక రైట్ బ్యాంక్ తప్ప ఆ రైట్ బ్యాంక్ కూడా ఎందుకు ఏర్పడేది విజయపురి సౌత్ నేను అక్కడ చదువుకున్నా నేను టూ ఇయర్స్ అక్కడ నేను చదువుకున్నాను అక్కడ నేను ఆ ఒడిన ఉన్న చదువుకున్నాను నాకు తెలుసు అప్పుడు ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్ పెట్టారు ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని పెట్టారు అప్పుడు సో తెలంగాణ ఆంధ్రా కలిపి సో తెలంగాణ కూడా నాకు వచ్చింది సీట్ అప్పుడు సో అక్కడ టూ ఇయర్స్ నేను అక్కడ ఉన్నాను అక్కడ అన్ని మనం కఠిన ఆర్టిఫిషియల్ మన ప్రాజెక్ట్ కోసం కట్టిన క్వార్టర్సే తప్ప ఈ కొంతమంది చిన్న చిన్న షెల్టర్స్ వేసుకున్నారు తప్ప అక్కడ అనేది ఏం లేదు అక్కడ తాడాలుండే అంతే అక్కడ అనేది ఏం లేదు అక్కడ కాబట్టి సెపరేట్గా ఊరేం లేదు అదంతా ప్రాజెక్టులో పార్టే అది కూడా విజయపూర్ సౌత్ అది కూడా ఒక కుట్రయ అది కూడా ఓవరాల్గా ఇప్పుడు రాంబాబు గారి క్లైమ్ మీరు కూడా చూసుంటారు ఆయన చాలా ఉద్వేగాలు రెచ్చగొట్టే విధంగానే ఆయన మాట్లాడారు ఆయన ఏమంటారు మా హక్కులు మేము పరిరక్షించుకోవటానికి మేము ఎవరి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి ఎందుకు మాకేంటి అవసరం అని ఆయన అనేది ఆయన ఇంకో మాట అన్నారు వాస్తవాలను ఈ రాష్ట్రంతో పాటు అంటే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మా మీద ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వంగా మేము నిన్న చేపట్టిన చర్య ముమ్మాటికి న్యాయమైనదే ధర్మమైనది మేము తీసుకున్న చర్యను ఎవరూ తప్పట్లేరు ఇంక్లూడింగ్ పాత వెంకటరమణ గారు కూడా అదే ఆయన ఉద్దేశం బహుశా ఇప్పుడు ఫ్రీడమ్ అంటే ఏంది నాకెంత ఫ్రీడమ్ ఉందో మీకు కూడా అంత ఫ్రీడమ్ ఉంది మీకెంత నాకెంత ఫ్రీడమ్ ఉంది నా ఫ్రీడమ్ మీ ఫ్రీడమ్కి ఎంటర్ కావద్దు అంటే మా మీ ఫ్రీడమ్ లోపల నా ఫ్రీడమ్ అనేది మీకు అంటే దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు దాంట్లో ఎంటర్